ఇక పవన్ కళ్యాణ్ కామెంట్లతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. పవన్ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ చేతకాని మాటలు మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు నేతలు. నీలో నడుస్తుంది కమ్మని పసుప్రక్తం, నీకున్నటువంటి నారావారి నరాలు ఇవన్నీ పెట్టుకొని ఊరోళ్ళందరికీ నువ్వు నీదులు చెప్పడానికి వచ్చేసి నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడేసి చివరికి ఏం చెప్పావంటే నా వల్ల ఈ రాజకీయ పార్టీ నడపడం నా వల్ల కాదు, ఈ జనసేనని చంద్రసేన కింద మార్చేశాను, ఈ చంద్రసేనని మీరందరూ కలిసి దీన్ని మొయ్యాలి, సంక్రాంతి పండగ ముందు వెళ్తావు, సంక్రాంతి మామూలు తీసుకుంటావు, కావాల్సింది వచ్చి మాట్లాడతావు. ఆయన నోటంటే చెప్పాడు కదా, ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరి మీద నాకు నమ్మకం లేదు, సమావేశాలకు వస్తారు ఓట్లేమో ఆయన చేసిస్తారని అన్నావు కదా. పిరికివాడే పదే 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 ధైర్యవంతుడని ప్రకటించుకుంటాడు, ఇది సైకాలజీ కనుక్కోండి. ఎవరైనా నీ అంత పిరికివాడు ఈ రాష్ట్రంలో ఈ రాజకీయాల్లో ఎవడు లేడు, అందువల్లనే బీజేపీను సిపిఐను సిపిఎంను తెలుగుదేశాన్ని అంటగాగాలనే ప్రయత్నం చేసే పిరికివాడివి నువ్వు. నువ్వు మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, సిగ్గుపడాలి నువ్వు. ఒకసారి నీ వీడియోలన్నీ చూసుకుంటే గతమై ఇప్పుడు ఆ కాంట్రడిక్షన్స్ చూసుకుంటే నేను ధైర్యవంతుడు అంటాడు, ఒక్కడే అల్లేనంటాడు, నేను ఆవేశపరుడు కాదు ఆలోచనపరుడు అంటాడు, మధ్య మధ్యలో ఊగిపోతాడు, నేను సంస్కారవంతుడు అంటాడు, బూతులు మాట్లాడతాడు. కళాకారుడిగా నాకు గౌరవం ఉంది, ఒక రాజకీయ పార్టీని స్థాపించి మీరు అధికారంలోకి రావడం అనేది కూడా ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరైనా అంగీకరించాల్సిందే. కానీ దానికి అనుసరిస్తున్నటువంటి పద్ధతి మీరు చేస్తున్నది చెప్తున్న మాటలకి దానికి భిన్నంగా ఉన్నాయి. నక్సలైట్ అయిపోతామని అన్నారు, అవలేదని మీరే చెప్తున్నారు, ఎందుకు లక్ష్యం చేరుకోలేకపోయారు చెప్పండి, అన్నింటి గురించి మీరే చెప్తున్నారు, నేను వైఫల్యం అయిపోయిందని మీరే చెప్తున్నారు, ఎందుకు అయిపోతారంటే మీరు కరెక్ట్గా ఏది ఒక స్టాండ్ తీసుకోలేకపోవడం వల్ల అయిపోతుంది, ఇలాగైనందువల్ల అయిపోతున్నారు. ఆయన మాట్లాడేదంతా ఒకటి, చంద్రబాబు స్క్రిప్ట్లో ఏం రాసిస్తే అదే మాట్లాడతాడు తప్ప ఒక్క పిసర్ కూడా దాని నుంచి డివియేట్ అవడు. ఆయన ఎంతసేపు వాళ్ళ కులం గురించి అనేక సందర్భాల్లో మాట్లాడి ఈరోజు నేను కులాల ప్రస్తావన తీసుకుని రానని చెప్పిన వాళ్ళ మాటలు దేనికి నిదర్శనం? వంగవీటరంగ హత్య గురించి మాట్లాడాడు ఆయన, ముద్రగడ పద్మనాభం గురించి ఎప్పుడు మాట్లాడలేదు, ఈరోజు హరిరామ జోగయ్య గురించి మాట్లాడుతూ ఉన్నాను. అనేక సందర్భాలు మనం పవన్ కళ్యాణ్కి మాట మీద నియంత్రణ లేదు, ఆయన మాటకి అంత విలువైతే లేదు, కాకపోతే ఏంటంటే సినిమా నటుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆయన మాట్లాడే మాటలు వార్తలు అవుతూ ఉన్నాయి అంతే తప్ప ప్రజల్లో అయితే ఆయన మాటకి నిన్నటి ప్రసంగంతో నిన్నటి మీటింగ్తో ప్రజల్లో ఉన్నటువంటి ఆమాత్ర విలువ కూడా పూర్తిగా తగ్గిపోతుందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. గత మీటింగుల్లో కూడా చూస్తున్నాం ఓన్లీ కాపు సామాజిక వర్గ నేతలే టార్గెట్, మీరు రండి నా దగ్గర రండి మీ పేక పిసికేస్తాం ఏంట మాటలేంటి, సరే పోనీ వస్తాను, నువ్వు హైదరాబాద్ రమ్మంటే హైదరాబాద్ వస్తాను, విజయవాడ రమ్మంటే అప్పుడు విజయవాడ వస్తాను, టైం నువ్వే చెప్పు, ఎవరిపైకి ఎవరు తీసుకేసుకుంటారో చూసుకుందాం. ఒక పద్ధతి అంటూ ఉండాలి కదా, ఎదవలు అంటాడు నా కొడుకులు అంటాడు, సంస్కారం లేకుండా అక్కడ ఉన్న వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా ఆ మూల నుంచి ఈ మూల వరకు యువకుల్ని గ్యాదర్ చేసి ఉదయం 11 గంటలకి పెట్టవలసిన సభ సాయంత్రం 7:30కి మొదలుపెట్టి ఏం మాట్లాడతాడు అతను? చంద్రబాబు నాయుడు నేను ఒకటే, మేము చెప్పేది అదే కదా, చంద్రబాబు నాయుడు నువ్వు ఒకటేనే కదా మేము చెప్తున్నాము. 2018లో మనం బాగా నోరు జాడిచ్చాం కదా, ఆ జాడింపు మన ఇంటికి వెళ్ళినప్పుడు దగ్గర చేతికి అందుబాటులో ఉన్నాడు కదా చంద్రబాబు, చేతి దగ్గరికి వెళ్ళి మరి ఆ జాడింపు మాటలు మాట్లాడచ్చు కదా, ఎందుకు మాట్లాడాలా? ఇదేనా ధైర్యం? 175 ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలంటే 175కి పొడి చేయాలి కదా, కుక్క సాగు చేస్తానని చెప్తావు నిలబడితే, నేను 175కి పొడి చేయనని చెప్తున్నావు, చంద్రబాబు సంకనెక్కితే కానీ మనం ఏడలేమని చెప్తున్నాం.